హలో అండి, వెల్కమ్ టు ప్రియా ఆఫ్ జ్యువెలరీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ నేను ఇంకొన్ని కలెక్షన్స్ తీసుకొని వచ్చానండి జ్యువెలరీలో. ఇవాళ సిజెట్లో షార్ట్ సెట్స్ చూపించబోతున్నాను. సో నేను యాక్చువల్లీ డివైడ్ చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ చూపించాలి అని. వన్ వీడియోలో నేను బ్యాంగిల్స్, ఒకసారి ఇయర్ రింగ్స్, ఒకసారి బ్రైడల్ సెట్స్, ఒకసారి వడ్డానమ్స్, ఇలాగా డివైడ్ చేసుకున్నాను. సో ఇలా అయితే కలెక్షన్ చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇవాళ నేను మీకు సీజెడ్ చూపిస్తానండి సెట్స్. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సింపుల్గా కోరుకునే వాళ్ళు, ఎక్కువ వేసుకోకూడదు, హెవీగా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి కానీ ఎలిగెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో స్టార్ట్ చేద్దామండి వాళ్ళ కలెక్షన్. సో ఫస్ట్ సెట్ నేను చూపించబోతుంది ఒకటి వచ్చి ఫస్ట్ ఇది. సో ఇది సీజెడ్ జ్యువెలరీ అండి. షార్ట్ వస్తుంది, సింపుల్గా ఉంటుంది. నేను మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఏంటంటే జస్ట్ లింక్స్ లాగా వస్తుంది. ఇందులో మల్టీ కలర్ ఉంది, లోపల గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి ఉంది, ఇంకా సీజెడ్ స్టోన్స్ ఉంది. సో దీనికి కొంచెం లుక్ రావడానికి పర్ల్స్ కూడా ఇచ్చారు హ్యాంగింగ్. సో ఇలా హ్యాంగింగ్ రావడం వల్ల ఇది ఇంకా లుక్ వస్తుంది అన్నమాట. సింపుల్ నెక్ సెట్. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. స్టడ్స్ లాగా ఇస్తే మేబీ లుక్ రాకపోయేదేమో, కానీ దీనికి జుంకా టైప్ ఇచ్చారు. సో చాలా బాగుంది, ఎంత క్యూట్ ఉన్నాయో ఈ జుంకాస్ అయితే. చాలా చిన్న సైజ్ జుంకాస్. సో ఇది ఒక సెట్ అండి. నేను మీకు ప్రైజెస్ అన్నీ పైన నేను మీకు లింక్ చేస్తాను. సో మీరు చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెట్ వచ్చి ఇదండి. సో ఇది కూడా సీజెడ్ సెట్టే. చిన్న ఫ్లవర్స్ వచ్చి, ఫ్లవర్స్లో ఇలాగ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఫ్లవర్స్లో ఇంకా రెడ్ అండ్ గ్రీన్ మల్టీ కలర్లో వచ్చింది సెట్. ఇది శారీస్ పైకి కూడా చాలా బాగుంటుందండి నెక్కి వేసుకోవడానికి. చూడండి. సో దీనికి కమ్మలు ఎలా వచ్చాయంటే సేమ్ పెండెంట్ ఎలా వచ్చిందో అలా వచ్చాయండి కమ్మలు దీనికి. సో ఇది సెట్, ఇది కమ్మలు అన్నమాట. పైన చిన్న ఫ్లవర్ వచ్చి ఇలాగ డీటెయిలింగ్ వచ్చింది. సో ఇది ఒక సెట్. ఇంకొక సెట్ వచ్చి ఇది కొంచెం దానికన్నా కొంచెం గ్రాండ్ ఉంటుంది. ఇది కొంచెం పార్టీస్కి టైప్ అట్లా కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను ఇది. నెక్స్ట్ సెట్ వచ్చి ఇది పీకాక్స్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఒక్కసారి 2 పీకాక్స్ వచ్చినాయి. అసలు డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఇది పెండెంట్ చూడండి ఒకసారి. మల్టీ కలర్ అండి. ఇది కూడా సీజెడ్ స్టోన్స్, కింద పర్ల్స్ వచ్చాయి. చూడండి ఎలా ఉంటుంది. ఇది గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది కూడా షార్ట్, ఇది కూడా 3/4 వస్తుందండి. అంటే శారీస్ వేసుకుంటే పళ్ళు పైకి అలాగా వస్తుంది. సో లుక్ బాగా కనిపిస్తుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇలాగ వచ్చాయి. సేమ్ పెండెంట్ ఎలా వచ్చిందో అలా వచ్చింది ఇయర్ రింగ్. సో ఇవేంటంటే కొంచెం చిన్న ఫంక్షన్స్ నుంచి కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంతమందికి ఏంటంటే అబ్బా హెవీ జ్యువెలరీ మేము వేసుకోలేము, సో సింపుల్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెట్ చూద్దాము. నెక్స్ట్ సెట్ వచ్చిదండి. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్వే అండి. ఇవాళ నేను అన్ని 1 గ్రామ్ గోల్డ్ సెట్సే చూపిస్తున్నాను. సింపుల్గా వచ్చిందండి ఇది. ఎంత మంచి లుక్, ట్రెండీ లుక్ ఉందండి యాక్చువల్గా. సో ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి, ఇంకా పర్ల్స్ వచ్చాయి కింద. పర్ల్స్ అసలు ఏ సెట్కైనా పర్ల్స్ వచ్చిందంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది హ్యాంగింగ్స్ ఉన్నాయంటే. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే ఇదండి దీని ఇయర్ రింగ్. దీనికి చాలా బాగున్నాయి అన్నమాట. సో ప్రతిదానికి నేను ప్రైస్ అనేది మీకు పైన ట్యాగ్ చేస్తాను.
ఇంకా ఫొటోస్ కూడా నేను ఇవన్నీ ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇలా చూపించడం కన్నా వేసుకొని చూపిస్తే కొంచెం ఇంకా లుక్ బాగా తెలుస్తుంది కదా. సో అందుకని క్లియర్గా ఉంటుంది మీకు. సో మళ్ళీ నేను ఒకసారి ప్రొసీజర్ చెప్తానండి మీకు, ఆర్డరింగ్ ప్రొసీజర్ అనేది. సో నేను నాకు డిస్క్రిప్షన్లో మీకు నా వాట్సాప్ నంబర్ ఇస్తాను, ఇంకా నా వాట్సాప్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు ఇదే పేరు పైన ఉంటుంది, ప్రియా ఓక్ జ్యువెలరీ నా బ్రాండ్ నేమ్ వచ్చి. సో మీరు దాంట్లో టైప్ చేసినా సెర్చ్ చేసినా కానీ మీకు ఈజీగా దొరికిపోతుంది. సో మీరు దాంట్లో నుంచి నా కలెక్షన్ అన్నీ చూడొచ్చండి, నేను ఎవ్రీడే కలెక్షన్ పెడుతూ ఉంటాను నా ఐటమ్స్ అన్నీ. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ అవి జరుగుతున్నాయి కదా, సో చాలా మందికి డౌట్ ఉంది, ఓకే ఇది ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు కానీ అది మనకి రీచ్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. సో మీకు అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను నా కస్టమర్ ఫీడ్బ్యాక్స్, వాళ్ళ రివ్యూస్ అన్నీ నేను స్క్రీన్ షాట్స్ తీసి పెడుతుంటానమాట. సో మీకు ఒక ట్రస్ట్ అనేది ఏర్పడాలి కదా, మ్యూచువల్ ట్రస్ట్ ఉంటేనే ఏదైనా నడుస్తుంది కాబట్టి. సో వీ టోటలీ బిలీవ్ ఆన్ ట్రస్ట్. అందుకని మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది క్వాలిటీ అని చెప్పేసి. సో ఇందులో రిటర్న్స్, ఎక్స్చేంజెస్ ఏమీ ఉండేవండి, డైరెక్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, గూగుల్ పే, ఫోన్పే, దేని ద్వారా అయినా కానీ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ ఇంకా మీ అడ్రస్ కనుక నాకు పంపినట్టయితే, సో నేను వెంటనే ఐటమ్ అనేది మీకు పార్సల్ చేసి కొరియర్ చేసేస్తానండి. మీకు డిస్పాచ్ చేసిన తర్వాత మాకు ట్రాకింగ్ ఐడి డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక 4 to 5 days లోపు, అంటే మీ ఏరియా బట్టి కొన్ని సార్లు ఒక 1-2 days లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి 1-2 days తొందరగా వచ్చేస్తుంది. సో గ్రాడ్యువల్గా నేను చెప్తున్నాను, 4 to 5 days లోపు మీకు ఎలాగైనా ఐటమ్ రీచ్ అయిపోతుంది. సో మీరు చూసి ఏదైనా సేల్ తీసుకోవచ్చండి. ఇంకా నేను హోల్సేల్లో సేల్ చేస్తున్నా కాబట్టి రీసెల్లర్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేము, ఇన్వెస్ట్ చేయకుండా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, ఇంట్లో ఖాళీగా ఉన్నాము, ఏదైనా ఇన్కమ్ కావాలి మాకు, సో ఇంట్లో నుంచి చేసుకోవడానికి వీలుగా, అంటే మనకు రెగ్యులర్గా ఆఫీస్ పోయినట్టు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి అట్లా కాకుండా ఇంట్లో ఉండి మా ఫ్రీ టైంలో మేము చేసుకోవడానికి తగ్గ చేసుకొని ఇన్కమ్ వచ్చేటట్టు బిజినెస్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు హ్యాపీగా ఇలాగ రీసెల్లింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకంటూ ఒక సర్కిల్, ఒక నెట్వర్క్ ఉండాలి, ఒక వాట్సాప్ ఉండాలి, అంటే ఒక స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉండాలి, ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది. సో హ్యాపీగా వాళ్ళు నన్ను డైరెక్ట్గా వాట్సాప్కి, నేను మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ పంపిస్తాను, సో ఆ నెంబర్కి మీరు కనుక డైరెక్ట్గా నాకు కన్సల్ట్ అవుతే కనుక మీకు నేను ప్రొసీజర్ అనేది చెప్తాను రీసెల్లర్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో హ్యాపీగా మీరు సేమ్ నా అప్డేట్స్ అన్ని మీరు ఫార్వర్డ్ చేసుకొని మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు, మాట్లాడచ్చు, క్లియర్గా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇవాళ కలెక్షన్ ఇవ్వండి. సో ఇంకా రేపు, ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కలెక్షన్ చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే కనుక నేను లాస్ట్లో మీకు ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను సేల్ చేస్తాను, తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకా నా కలెక్షన్ ఎలా ఉన్నాయనేది మీ కమెంట్ బాక్స్లో లింక్ మీరు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏం ఐటమ్స్ కావాలి, నేను ఏం ఐటమ్స్ చూపించాలని మీరు అనుకుంటున్నారో అవి కూడా మీరు కమెంట్ బాక్స్లో చెప్పొచ్చు, నేను ఇంకా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలు. సో ఇంకొక సెట్ వచ్చి ఇదండి, నెక్స్ట్ సెట్ ది ఫుల్ రూబీస్ అండ్ గ్రీన్ ఎంబ్రాయిడ్స్ ఉన్నాయండి, సీజెడ్ స్టోన్స్ తోటి. అసలు చాలా క్లియర్ డీటెయిలింగ్ ఇది, ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. అసలు చాలా బాగుంటుందండి నెక్స్ట్ సెట్. సో నెక్ కేసుకోవచ్చు, కొంచెం కిందకు కూడా వస్తుంది పర్వాలేదు. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా చిన్నగా ఇచ్చారండి, చాలా క్యూట్ ఉంది ఇది. అసలు అయితే ఫ్లవర్ వచ్చి పైన జస్ట్ స్టోన్ వచ్చింది, రెడ్ స్టోన్. సో ఇదైతే ఈ సెట్ చాలా ఎలిగెంట్ ఉంటుందండి వేసుకుంటే మాత్రం. ఒక్కసారి చూడండి, మీకు సూపర్బ్ సెట్ ఇది మాత్రం.